మీ పేరు? ప్రవీణ్. ఏం చేస్తుంటారు? మేము సివిల్ కాంట్రాక్టర్. ఉంటారు ఇక్కడే గచ్చిబౌలిలో ఉంటాం. ఇప్పుడు మనం చూసుకుంటే పార్లమెంటరీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. పార్లమెంటరీ ఎలక్షన్స్లో ఎవరు గెలుస్తారనుకుంటారు? నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఫామ్ చేయాలని 100% కోరుకుంటున్నాము. బీజేపీ ఉంటే అధివేదిక మన భారతదేశానికి కాకుండా మిగతా దేశాల్లో కూడా అందరికీ కూడా లాభసాటిగా ఉంటుంది అనుకుంటున్నాము. ఎందుకు అంటే ఇదివరకు మనము లాక్డౌన్ కోవిడ్ సమయంలో కానీ మిగతా వేరే సందర్భంలో కానీ యుక్రెయిన్లో వార్ వచ్చినప్పుడు మన నరేంద్ర మోడీ గారు ప్రతి దేశానికి వెళ్ళి అందరితో సామరస్యంగా మాట్లాడము, మన కల్చర్ గురించి వేరే దేశానికి చాటు చెప్పడం కానీ మనకంటూ ఒక పెద్ద దిక్కుండి మనం ఈరోజు ఇంత కాన్ఫిడెంట్గా లాక్డౌన్లో ఎవరుంటారో లేనప్పుడు కూడా అందరికీ రేషన్ బియ్యం ఇవ్వడం కానీ ప్రతి ఒక్కరికి షెల్టర్ వేయడం, అటువంటి కారణాల నుంచి కూడా ఈరోజు మనం సేఫ్గా నిల్చోమని సేఫ్గా ఉన్నాం కాబట్టి మన కంట్రీకి వ్యాక్సిన్ ఫ్రీగా ఇవ్వడము అట్లాంటివి చాలా చేశారన్నమాట. నేషనల్ హైవేస్ చేయిపోయడం కానీ మంచి మంచి స్కీమ్స్ ప్రాజెక్ట్స్ ఇవ్వడం కానీ అట్లాంటి వల్ల మాకు బీజేపీ ఉంటే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. స్టేట్లో కాంగ్రెస్ వచ్చింది కదా, ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ కలిసి బీఆర్ఎస్ కవిత గారిని అది జైలుకి పంపించారని అంటారు, మీరేమంటారు? అట్లేం లేదండి, సిస్టమ్ అనేది అందరికీ, సిస్టంలో ఎవరు తప్పించినా వాళ్ళు శిక్ష పడుతుంది. ఆ రోజు వాళ్ళ దగ్గర పవర్ ఉంది, పవర్ ఉన్నందుకు వాళ్ళు ఎవరిని ఏం చేసినా నడిచిపోయింది. ఈరోజు పవర్ మారింది, ఇదే మల్లారెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఎన్నో తిట్టారు. ఈరోజు రాంగ్ కాబట్టి గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు వాళ్ళు వాళ్ళపైన ఎవరైతే తప్పు చేసినా వాళ్ళని తీస్తున్నారు. ఇదివరకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మిగతా మినిస్టర్స్ ఇక్కడ ఉన్నవాళ్ళు అక్కడ వెళ్ళిన వాళ్ళే, ఫామ్ సిస్టమ్ కోసం ఉన్నది కానీ పబ్లిక్కి మంచి చేయాలి, అదే పవర్ కోసం వచ్చి పబ్లిక్కి లాస్ చేసేవాళ్ళు చాలా అయిపోయినారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏమంటున్నారు అంటే కాంగ్రెస్ హయాంలోకి వచ్చినాక కాంగ్రెస్ మా మీద కక్షపూరిత రాజకీయం చేస్తుందని అంటారు, మీరేమంటారు? లేదండి, సిస్టమ్ అన్నాక రూల్ కక్షపూరితంగా చేయడానికి మల్లారెడ్డి గారి కాలేజ్కి రోడ్స్ అనే గోడలు కూడా పెట్టడం అయినా ఏమంటారు కదా, మీరేమంటారు? ఇప్పుడు సరే, ఒక సిస్టంలో లేనప్పుడు అది తప్పని తెలిసినప్పుడు 10 మంది మాట్లాడతారు కదా, అది తప్పు కాదని ఎవరే మాట్లాడలేట్లేదు. ఇది తప్పు చేశారు, ఇదివరకు అక్కడ చెరువులు ఉన్నాయి అది ఉన్నాయని చెప్తున్నారు. అది గవర్నమెంట్లో అందరికీ తెలుస్తుంది, పహాడి తీసి దాంట్లో ఉంటుంది. అది 5 ఇయర్స్ బ్యాక్ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే, పవర్ ఉన్నప్పుడు ఏదో మమ్మల్ని ఎవరేం చేయలేరని ఏదో చేస్తారు. ఇప్పుడు పవర్ పోయినాక ఇప్పుడు అందరు సైలెంట్ ఉన్నారు. ఆ రోజు రైట్ అనిపించింది, ఈరోజు రాంగ్ చేస్తున్నారు.